హ్యాండ్స్ అప్ లేదంటే షూట్ చేస్తాను. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ చెప్పారుగా, ఇంపాసిబుల్. ఈ మధ్య కాలంలో నాకు నేరస్తులు ఎవరు దొరకలేదు, అందుకే మర్చిపోతానేమోనని పట్టుకోవడం ప్రాక్టీస్ చేస్తున్నారు. కాలియా అందరినీ తరుగుతోంది, ఇష్టం వచ్చినట్టు కుమ్మేస్తోంది, చాలా కోపంగా ఉంది. వైఫ్ హియర్ వెన్ చింగం ఇస్ హియర్. ఇలాంటి ఎత్తులకి ముక్కుతాడు వేయడంలో నేను గొప్ప వాణ్ణి. నువ్వేం భయపడకు పెద్దకయ్యా, మేము పులుల్ని సింహాల్ని కూడా పట్టుకున్నాం. ఒక మామూలు ఎద్దుకి ముక్కుకి తాడేయటం నా ఎడంచేతి పని. కాలియాతో పెట్టుకోడు ప్రాణాలతో చెలగటమే. నేనంటే కాలియా ఢాలియా చూసి భయపడే రకాన్ని కాదు, వాటిని లొంగ తీసుకోవటం నాకు తెలుసు. ఎద్దులను లొంగ తీసుకుని పనిచేయించుకోవటం మన మనుషులకు అలవాటు. చాలు మోటు, ఇక స్పృహలోకి రా, అది వినేస్తుంది. దాని వాలకం చూస్తుంటే నీ మాటలు నచ్చినట్టుగా లేవు. ఏంటి, ఎవరికి నచ్చినట్లేవు? ఆ ఎద్దుక నిజంగా దానికి దమ్ముంటే వచ్చి నాతో పెట్టుకోమనం. అలాగా ఎద్దులకు ముక్తాడు వేయడంలో మీరు గొప్పవాళ్ళా. మీ ఇద్దరికి పొగటిపూట చుక్కలు చూపించకపోతే నా పేరు కాళియానే కాదు. ఇప్పుడు పారిపోకపోతే మనం ఇక ఎప్పటికీ పారిపోలేము. అది మనల్ని చూసి యుద్ధభేరి మోగించేస్తోంది. అరే, ఎద్దులు ఎక్కడైనా యుద్ధభేరి మోగించడం విన్నావా? అయ్యో అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో అయ్యో, ఎదుగారు వదిలేయండి, నన్ను ఏం చేయకండి, వదిలేయండి. ఇప్పుడు ఆ కాలియా నా వెనక పడబోతోంది, పరిగెత్తు. కాలియా గారు ఎక్కడున్నారు? నాకు తెలీదు, ఇక్కడేం కనిపించడం లేదు. చచ్చాడురా దేవుడు, కాలియాని ఎక్కడ వెతుకుతున్నారేమిటి? అది కింద ఉంది చూడండి. మోటు ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే మన జీవితాంతం ఇలా గాల్లోనే ఉండాల్సి వస్తుంది. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు, నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. అయ్యమ్మా త్వరగా ఏదో ఒకటి ఆలోచించు బతులు. అదే, అది ఆలోచించే అవకాశం ఇస్తేనే కదా నేను ఆలోచించడానికి. ఎముక తర్వాత ఎముక తిరిచేస్తూ ఉంది. అయినా ఐడియా సర్జి, గాల్లోనే పారిపోదాం పదండి. అలాగే పారిపోదాం. అయ్యో పెద్దనాయ మమ్మల్ని కాపాడు, మేం పూర్తిగా ఇరుక్కుపోయాం. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, అసలేవైంది, ఎందుకింతగా భయపడుతున్నావు? ఎద్దుకు ముక్కుతాడు వేయడం ఎలాగో నేర్పిస్తున్నాడు, కానీ ఆ ఎద్దు మాత్రం మనుషుల్ని చితకబాదే పద్ధతుల్ని నేర్పిస్తోంది. ఒక ఎద్దు మా మీద పగబట్టినట్టు మమ్మల్ని తరుగుతోంది. కాపాడి పెద్ద అన్నయ్య, అది తన కొమ్ములతో మమ్మల్ని కుమ్మి కుమ్మి చంపేసేలా ఉంది, వణుకొచ్చేస్తుంది. అరే మీరేం దిగులు పడకండి, ఎద్దుల నుంచి కాపాడడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. డాక్టర్ జట్కా, ఎద్దు కుమ్మినా దెబ్బలు తగలకుండా కవచం ఇచ్చి పంపించండి. నువ్వేమీ దిగులు పడకు సహోదరా, నువ్వు నా ప్రాణమిత్రుడువి కదా, దాన్ని నేను ఎలా మాయ చేస్తానో చూడు, అది నిన్ను చూసినా గుర్తుపట్టలేదు. ఈ దగ్గరలో ఎక్కడా లేదు కదా. ఓహో, నా కళ్ళు కప్పి పారిపోదాం అనుకుంటున్నారా? కాసేపు క్రితమే కదా ఎద్దులకు ముక్కుతాడు వేయడంలో గొప్పవాళ్ళమని ఉపన్యాసం ఇచ్చారు, ఇప్పుడేమైంది? గొప్పలన్నీ నీరు గారిపోయా, నీరు గారిపోయాయా? పరిగెత్తు మోటు, పరిగెత్తు, వచ్చేస్తోంది. డాక్టర్ జట్కా నాకు ఎందుకు ఇలాంటి బట్టలు ఇచ్చారు, నేను అసలు పరిగెత్తలేకపోతున్నాను. కాపాడు, కాపాడు, పతుడు, పోలీసులే పిలు. ఇప్పుడే కదా చింగం గారు చావు దెబ్బలు తిని పారిపోయారు, పోలీసులు వచ్చినా ఏమీ చెయ్యలేరు. నువ్వు ఆ భగవంతుడి మీదే భారం వేయి, ఆయనే నిన్ను కాపాడాలి. దీని సంగతి ఆయన డాక్టర్ జట్కాని నమ్మటం నాదే తప్పు. డాక్టర్ జట్కా, మోటు ఇటు ఏమైనా వచ్చాడా? లేదే, ఇక్కడికి రాలేదు. అయితే ఇప్పుడు వస్తాడు. కాపాడండి, వచ్చేసాడు. లగాయతు, మేము మిమ్మల్ని కాపాడడానికి ప్లాన్లు వేస్తుంటే మీరు మమ్మల్ని పైకి పంపడానికి ప్లాన్లు వేస్తున్నారా?
నా నడ్డి విరగొట్టావు కదయ్యా. ఆ దేవుడి మీదట్టు ఇక నేనెప్పుడు నీకు సాయం చేయను. పెద్దన్నయ్య కాపాడు, అది నన్ను వదిలేలా లేదు, ఎందుకో తెలియటం లేదు. అది కంకణం కట్టుకుని మరీ నా వెంట పడుతోంది. అదే మోటు, నువ్వు అలా ఏడవకు తమ్ముడు, నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను కదా. నువ్వు వెళ్లి ఆ డ్రమ్ములో దాక్కో, మేము బయటికి రమ్మని చెప్పేంత వరకు బయటికి రాకు. డాక్టర్ జట్కా, ఆ ఎద్దుగారిని భజన చేస్తాను. తన పేరు కాలియా. ఎద్దుగారు, ఈయన డాక్టర్ జట్కా, ఆయన గసీటే రామ్. మీరు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండండి, నాకు కాస్త పని ఉంది, నేను బయటకు వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ, ఇక్కడ ఉండడం చాలా సేఫ్. దీని వాళ్ళకు చూస్తుంటే మనల్ని అప్పుడలా చేసేసేలా ఉంది. కసిటరం, పారిపోదాం పద. పారిపోవడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. పత్రు ఉన్న సహోదరా, ఇది నన్ను ఎందుకు కుమ్మడానికి వస్తుందో నాకేమీ అర్థం కావడం లేదు. అది మోటును పెరుగుతోంది, దానికి అర్థమైపోయి ఉంటుంది. మోటును మనం ఎక్కడో దాచామని. మనకంటే దానికి చాలా తెలివితేటలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. మమ్మీ డాడీ కాపాడండి. మిమ్మల్ని పైకి పంపించమంటారా లేక వదిలేయమంటారా? మర్యాదగా మోటు ఎక్కడున్నాడో చెప్పి తప్పించుకోండి. చెప్తాను కాలియా గారు, చెప్తాను. అదిగో మోటు ఆ డ్రమ్ములో ఉన్నాడు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఎక్కడికి పారిపోతున్నావు? ఎద్దులకు ముక్కుతాడు వేయడంలో గొప్పవాడివి కదా. రా, వెయ్యి ముక్కుతాడు, వెయ్యి. కాపాడండి, ఎవరైనా కాపాడండి, కాపాడండి, కాపాడండి. చింగంగారు, చింగంగారు, వెంటనే మోటును కాపాడండి, తన ప్రాణం ప్రమాదంలో పడింది, కాపాడండి. అమ్మా, ఎవరి ప్రాణం ప్రమాదంలో పడింది? ముందు అది చెప్పు. వెనక్కి చూడు, కాలియా మన వెనకాలే రావడం లేదు కదా. వెనక్కి చూడు, కాలియా మన వెనకాలే రావడం లేదు కదా. రావడం లేదు. ఆలోచించాల్సిందే స్నేహితులారా, ఈ రోజు మనం ధైర్యంగా ముందడుగు వేయవలసిన సమయం వచ్చేసింది. భయపడకూడదు, మనం మనుషులం. మానవ జాతి ఈ రోజు భూమిని, సముద్రాన్ని, ఆకాశాన్ని కూడా ఏలేస్తున్నారు. ఒక మామూలు ఎద్దును చూసి భయపడకూడదు. అది నన్ను కుమ్మి కుమ్మి కుంటివాణ్ణి చేసింది. ఆఖరికి నేను ఇంట్లోంచి బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యండి, మీరందరూ కలిసి ఏదో ఒకటి చెయ్యండి. ఇదిగో వినండి, ఎద్దును పట్టుకోవడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఆగు కాలియా, ఆగు, ఆగమంటుటే. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ చెప్పారు కదా, ఇంపాసిబుల్. పట్టుకున్నాను. వదలకండి, వదలకండి, దీన్ని ఎలాగైనా సరే బంధించాలి. ఇప్పటికే మనం చాలా ఇబ్బంది పెట్టింది. ఇదిగో ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తోంది కదా, ఇక్కడ మనం ఒక కందకం తవ్వుతాం. దీన్ని చెట్ల ఆకులతోనూ గడ్డితోనూ కప్పేస్తాం. మోటు దీన్ని రెచ్చగొట్టి ఇదిగో ఇలా ఈ కందకం దగ్గరికి తీసుకొస్తాడు. ఇక్కడ ఈ కందకం ఉన్నట్టు దీనికి తెలియదు. మోటు దీన్ని ఇక్కడి దగ్గర తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ నుంచి ఇలా వెళ్లిపోతాడు. ఇది ఇలా తిన్నగా వచ్చి ఈ కందకంలో పడిపోతుంది. మీకేం డౌట్స్ లేవు కదా? ఏదో తేడా ఉంది, లేదంటే నేను కుమ్మిన కుమ్ముడికి వాడి బుర్ర దెమ్మ తిరిగి ఉండాలి. ధైర్యంగా ఎదురుగుండా నిలబడి నన్ను రమ్మని పిలుస్తున్నాడు, లేదంటే ఏదో కుట్ర పన్నుండాలి. సరే, అది చూద్దాం. రా, దమ్ముంటే ముందుకి రా. దానికి తెలీదు, చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. భగవంతుడు ఇచ్చినప్పుడు కాదనకుండా స్వీకరించాలి. ఇట్స్ ఎ పార్టీ టైమ్. ఓ